ఎవరు నాటకాలు ఆడుతున్నారో క్లియర్ గా తెలిసినా కూడా ఎందుకు అని విచక్షణ కొదిలేస్తున్నా. ఇన్ని రోజులు పేర్లు తీయలే, ఎవరు మాకు అన్యాయం చేశారో వాళ్ళ పేర్లే తీసావు ఇప్పుడు వరకు. కానీ వెనకాలండి కోన వెంకట్ అనే వ్యక్తి ఆ రోజు మన మహా టీవీ లైవ్ లోకి మాట్లాడించారు. ఏం చౌదరి, అతని పేరు వంశీ చౌదరి. వంశీ చౌదరి పేరుతో ఫోన్ చేయించారు. కోన వెంకట్, నీకు ఒకటి చెప్తున్నా కోన వెంకట్, చూసుకుందాం నువ్వు ఏం చేసావో నాకు తెలుసు. అసలు లా పట్టుకుంటే నువ్వు అన్నావు కదా కోర్టు కేసు వేస్తా అని చెప్పి, దా చూసుకుందాం. నువ్వు ఏ తప్పు చేయలేదా? నువ్వు ఇంకొకటి, నాని అండ్ ఆల్సో శేఖర్ కమ్ముల వీళ్ళ పేర్లు కూడా తీసుకున్నావు ఈరోజు. వాళ్ళతో ఏం జరిగిందో నాకు కూడా తెలుసు. తొందరలో మన పట్టాభి గారు వచ్చి అందరు తోళ్లు వలుస్తారు. నేను భయపడతాను అనుకుంటున్నారా? నాటకాలు చేసేసి ప్రెస్ ముందుకెళ్ళి నేను ఏం చేయలేదు అలా అయిపోయింది అంతే అని అంటే అదంతా ఉత్తునే అంటే అయిపోయిందా? ఇప్పుడు నాలాగా ఒక్కొక్కళ్ళు బయటకు వస్తారు, ఎంత తొక్కుదామని ట్రై చేస్తే అంత కెరటంలాగా ఎగిసిపడతారు. అసలు లాని వాడుకోమని చెప్పారు కాబట్టి లాని పోలీసుల్ని అలాగే మాలో ఉన్న కోపాన్ని, ఆ కోపము పోరాట రూపం ఎలా దాల్చుతుంది, దాలిస్తే ఎలా ఉంటుంది, సక్సెస్సా డిఫీటా అనేది పక్కన పెట్టండి. మాకు వచ్చిన కోపానికి మీరు అనుభవించాల్సిందే. ఇక నుంచి ఏ ఏ అమ్మాయి ఇంకన్నా చూడాలన్నా, ఎస్ఎంఎస్ చేయాలన్నా, వాట్సప్ చేయాలన్నా, టెక్స్ట్నా కాల్స్ చేయాలన్నా, ఇప్పుడు నాకు చేసే కాల్స్ కానీ మెసేజెస్ కానీ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కళ్ళని ఇరికిస్తాను నేను. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి కాపాడతారా? మీరు మీకు కేసులు పెడితే సార్, అప్పుడు ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనుభవిస్తారా? కేసులు పెడితే వాళ్ళు అనుభవిస్తారా? లైసెన్స్ లేదు సార్. ఆర్సీ ఏది? ఆర్సీ కూడా లేదు సార్. ఇవన్నీ లేకుండా ఏం చేస్తున్నావు రోడ్డు మీద? ఇవ్వరా? ఇవ్వను సార్. మళ్ళీ అడుగుతున్నాను, ఇస్తారా ఇవ్వరా? అరుస్తున్నావు ఏంట్రా? అరుస్తున్నావు ఏంటి? ఇవ్వరు కదా. ఇవ్వా? ఇవ్వరు కదా. ఇవ్వను. ఇప్పేస్తాను. అరే ఏం చేస్తున్నావు?